జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన విషయం తెలిసిందే. కాగా ఆయన మంత్రిగా ఒకటి కాదు రెండు కాదు అనేక శాఖలను స్వీకరించడం జరిగింది. ఆయన ఇక నుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు. ఇన్ని అత్యధిక శాఖలను చేపట్టడం వల్ల ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 14,000 గ్రామాలతో డైరెక్ట్గా కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎంతో విస్తీర్ణం కలిగిన అటవీ ప్రాంతం మీద ఆయనకు పట్టు చిక్కుతుంది. యూత్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఆయన కనెక్ట్ కాగలుగుతారు. అయితే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు ఏ హోంశాఖనో లేదా ఇరిగేషన్ శాఖనో ప్రిఫర్ చేయొచ్చు కదా, ఇన్ని బాధ్యతలను తన భుజస్కంధాలపై ఎందుకు వేసుకున్నారు అని. కాగా ఈ ప్రశ్నకు మాకు అందుతున్న సమాచారం ప్రకారం సీఎం పదవి చేపట్టవలసి వస్తే అందుకు ప్రాక్టీస్ కోసమే ఇన్ని బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని తెలుస్తోంది. రానున్న భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం చేతనైనా సీఎం పదవి నుండి తప్పుకోవలసి వస్తే వెంటనే ఆ బాధ్యతలను చేపట్టడానికి వీలుగా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 2029 జనరల్ ఎలక్షన్స్కు ముందు యాంటీ ఇన్కంబెన్సీ రాకుండా చివరి 1 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టీస్ కోసమే ఇన్ని ఎక్కువ శాఖలను స్వీకరించడం జరిగిందని అంటున్నారు ఇంటర్నల్ సోర్సెస్. ఏదేమైనప్పటికీ అత్యధిక శాఖలను చేజిక్కించుకోవడం ద్వారా జనసేనాని ఆంధ్ర రాష్ట్రంపై పట్టు సంపాదించడం జన సైనికులకు నిజంగా గర్వకారణమైన విషయం.